మున్సిపల్ కమిషనర్ స్వరూప రాణి పట్నంలో ఆకస్మిక తనిఖీ చేపట్టారు. స్థానిక ధర్మపురి రహదారి యందు పారిశుద్ధ్య పనులను, హరితహారము, డెబ్రీస్ తొలగించడం మరియు వ్యాపార సముదాయములను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ధర్మపురి రోడ్ యందు మిషన్ భగీరథ ద్వారా ఏర్పడిన డెబ్రీస్ రహదారుల వెంబడి వర్షస్ తొలగించి మల్టీలేయర్ ప్లాంటేషన్ చేపట్టడానికి అధికారులను ఆదేశించారు. అలాగే రోడ్డు మీదకి వచ్చిన వ్యాపార సముదాయాల వారికి వాటి వల్ల జరుగు ప్రమాదాలను వివరించి షాపులను మరియు సైన్ బోర్డ్స్ తొలగించడానికి తెలిపారు. షాపుల యందు ప్లాస్టిక్ వాడకము మరియు అమ్మటం వల్ల ప్రజలకు పారిశుద్ధ్య పరంగా ప్రజారోగ్య పరంగా ఏర్పడుతున్న ఇబ్బందుల గురించి అవగాహన కల్పించి ప్లాస్టిక్ వాడకం నిలిపివేయాలని పట్టణ ప్రజల ఆరోగ్యానికి సహకరించాలని ఆమె తెలిపారు. भयंकर पुतल पे इकड़े वेरे स्टेशन अभी మెసేజ్ పెట్టినా నేను యాక్షన్ తీసుకుంటా మా వాళ్ళని ఇమిడియట్గా పంపించేస్తాను. కానీ మేము చూస్తుండగానే మా కళ్ళ ముందే రోడ్ల మీద ఇస్తున్నారు. దయచేసి అది తప్పండి. కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ మేము ప్రతి షాపు వాళ్ళకి చెప్తున్నామండి, మీ లెవెల్లో మీకు మూడు బిన్నులు పెట్టుకోండి, అంటే ఇళ్లలో కూడా అదే పెట్టుకోవాలి. కమర్షియల్ ఎక్కువైతే డ్రై వేస్ట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి డ్రై వేస్ట్ ఎక్కువ క్వాంటిటీ కనపడుతుంటుంది. దయచేసి దాన్ని మీ దగ్గర ఉన్న ఒక బ్యాగ్లోనో ఒక బిన్లోనో వేయండి. మా వాళ్ళు అంటే ఎవ్రీడే ఈవినింగ్ అది మేము కూడా యాక్షన్ ప్లాన్ తయారు చేస్తున్నాము, దాని ప్రకారం మేము కలెక్ట్ చేసుకుంటాము. అట్లాగే ఈ చికెన్ వేస్ట్ కానివ్వండి, ఫిష్ వేస్ట్ కానివ్వండి, మేమే కలెక్ట్ చేసుకుంటాము. వెజిటబుల్ మార్కెట్కి వచ్చినా అది కూడా మున్సిపల్ వెహికల్ కలెక్ట్ చేసుకుంటుంది. దయచేసి మీరు ఎక్కడ వేయకండి, మేము ఒక నాలుగు రోజులు టైం ఇవ్వండి. నాలుగు రోజుల్లో మేము ఏదో ఒక యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆ టైమ్స్ కూడా ఏ టైంకి ఏ ఏరియాకి ఎలా వస్తుంది అనేది కూడా నేను మీడియా రూపకంగా ప్రెస్ రూపకంగా మీ అందరికీ తెలియజేస్తాం. దయచేసి ఈ కొన్ని విషయాలలో ఇంకొకటి ఏంటంటే హరితాహారం చెట్లు పెడుతున్నాం, చెట్టు మీ కళ్ళ ముందే వంగిపోతుంది. కనీసం ఎవరు యాజ్ ఏ సిటిజన్గా ఎవరు కూడా దాన్ని తీయట్లేదు.
మున్సిపాలిటీ వాళ్ళు పెట్టినా కానీ ప్రజల భాగస్వామ్యం కూడా ఉండాలి. చట్టంలో ప్రజల్ని కూడా భాగస్వాములు చేశారు కాబట్టి దయచేసి మీ ఇళ్ల ముందు కానీ మీ షాప్ల ముందు కానీ పెట్టిన మొక్కలని సంరక్షించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. అక్కడ ఏమైనా ప్రాబ్లం ఉంటే మాకు చెప్పండి, కానీ చెట్టు పడిపోయినా విరిగిపోయినా కనీసం మినిమం బాధ్యత అండి అందరికీ. ఇట్లాంటి మీరు సెట్ చేయండి, మీతో కాని పక్షంలో మా దృష్టికి తేండి. అంతేకాకుండా మనం ఈ మంచి జగిత్యాల టౌన్ని చాలా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. శానిటేషన్ పరంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఇది మేము తొందరలో రెక్టిఫై చేసుకొని 100% మా లెవెల్లో, మున్సిపాలిటీ లెవెల్లో మా లెవెల్స్ కానివ్వండి, నేను కానివ్వండి, మా స్టాఫ్ కానివ్వండి, 100% మీకు సేవ చేయడానికి మేము ఉన్నాము. తప్పకుండా ఇది అచీవ్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాను. కాకపోతే నాకు ముందస్తుగా ప్రజలందరూ నాకు సహకరిస్తే మంచి జగిత్యాలని మనం తీర్చుకునే అవకాశం ఉంది. అలాగే మాకు భువన్ సర్వే దాని గురించి మా టీమ్స్ అన్ని హౌస్ హోల్డ్స్ కూడా వస్తున్నాయి. దయచేసి వాళ్ళకి కోఆపరేట్ చేయండి. అంటే ఈ భువన్ సర్వే జియో ట్యాగ్ చేసి ఆన్లైన్లో పెట్టడం జరుగుతుంది ప్రభుత్వ ఆదేశాల ప్రకారం. దీంట్లో అంటే యూసేజ్ ఏమైతే ఏదైనా యూసేజ్లో ప్రాబ్లం ఉన్నా అట్లాంటివి ఉన్నా కానీ సెట్ అవుతుంది. అన్అసెస్డ్ కానీ అండ్రసెస్డ్ ఉన్నా మేము ఐడెంటిఫై చేసుకొని వాటికి ట్యాక్స్ ఇంపోజ్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు వాళ్ళు రెసిడెన్షియల్ పర్పస్ ఉన్నా కానీ కమర్షియల్ అని చెప్పేసి పడి ట్యాక్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అట్లాంటివి కూడా ఈ భువన్ సర్వేలో రెక్టిఫై అవుతుంది. కాబట్టి మా టీమ్స్ వచ్చినప్పుడు దయచేసి ప్రజలు వాళ్ళకి సహకరించి మీ మెజర్మెంట్స్ ప్రాపర్గా ఇచ్చే విధంగా మేము కోరుతున్నాము. ఇలాగే మా సైడ్ నుండి, మున్సిపాలిటీ సైడ్ నుండి ఏ అవసరం ఉన్నా ఎనీ టైం నాకు ఒక మెసేజ్ పెట్టినా నేను రియాక్ట్ అయితే దయచేసి ప్రజలందరూ గమనించి మాకు సహకరించాలని కోరుకుంటూ